చెరువు చండాల్లో భాగంగా ప్రచారానికి చేపించాం. కాంగ్రెస్ వాళ్ళు ఓటమి గ్రహించి ఇవాళ అధికారుల మీద ఒత్తిడి చేస్తూ అధికారులతో నేను గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వెన్నెముక లేదు. ఏ రోజు కూడా వాళ్ళు స్వయంగా పరిపాలించిన వాళ్ళు కాదు. ఎప్పుడు కూడా ఢిల్లీ పాలకులకు సంచులు మోయడం కానీ వలస పాలకులకు సంచులు మోయడం కానీ మాత్రమే నేర్చుకున్నారు. స్వయంగా వారు ఒక నిర్ణయం తీసుకోవడం కానీ లేక వాళ్ళు ఒక పరిపాలనా శక్తి ఉన్నవాళ్ళు కూడా కాదు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అందుకే వలస పాలకులు చెప్పినట్టు నడుచుకున్నారు, ఢిల్లీ పాలకులు చెప్పినట్టు నడుచుకున్నారు. ఇవాళ ఓటమి దశకు వచ్చేటప్పటికీ బీజేపీతో కుమ్మక్కై అధికారాన్ని పెరిగించే ప్రయత్నం చేస్తున్నారు, అధికారులతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ప్రజానీకం ఏకమై ఖచ్చితంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఈసారి ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారికి అండగా నిలుస్తాం. ఇప్పటికే మేము నష్టపోయినాం, అభివృద్ధికి త్వరపడినాం, వాటి ఖచ్చితంగా ఈసారి సైదిరెడ్డి గారికి ఓటేస్తామని అన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల మనసు తెలుసుకొని ఇంకా కుయుక్తులు కుట్రలు పన్నకుండా సజావుగా ఎన్నిక జరగడానికి మీరు సిద్ధపడాలి తప్ప ఇన్నిసార్లు గెలిచిన తర్వాత కూడా ఇంకా ఈ కుట్రలు పనికిరాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ప్రచారంలో భాగంగా నిర్ణయించారు. ఈ రోజు ప్రచారం నిర్వహిస్తున్నారు. మా గిరిజన సోదరులందరూ కూడా అనేక ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి నష్టపోయినాం, మోసపోయినాం. ఈసారి కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి చేస్తున్న అభివృద్ధిని చూసి, సామాన్యులకు చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి తప్పకుండా కేసీఆర్ గారికి అండగా ఉండడం, సైదిరెడ్డిని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ ఓటమి గ్రహించి వాక్కు మాట్లాడుతున్నారు. మా ప్రచారంలో మరి ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ అబ్జర్వర్లు కంప్లైంట్ చేస్తున్నారు. ఎప్పటికే ఈ ప్రాంతానికి రావాలి, మరి అక్కమ్మ చీరలు రావాలి, ఏదైనా మాట్లాడుతూ అడ్డుకోవాలని చూడడం సరి అయింది కాదు. ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు, కాంగ్రెస్ పార్టీ చేసే నమ్మరు, మోసపోకుండా టీఆర్ఎస్ పార్టీ విశ్వాసం కూడా భారీ మెజార్టీతో రేపు సైది మన సైన్యం సైదిరెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా చూపిస్తున్నారు. ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని సైదిరెడ్డిని గెలిపిస్తున్న సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎస్సీలకు ఎస్టీలకు బలహీన వర్గాలకు పేదలకు మైనార్టీలకు దేశంలో ఈ ముఖ్యమంత్రి ముఖ్యంగా ప్రభుత్వం 10 కాలాల పాటు కాపాడుకోవాలి. హుజూర్నగర్ అభివృద్ధి చెందాలంటే సైదిరెడ్డి గారి కార్యం నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.